ప్రకాశం జిల్లా కళాకారుల సమాఖ్యవారి ఆధ్వర్యంలో లైటింగ్ మైక్ షాపింగ్ కాంప్లెక్స్ లో పేద కళాకారులకు 20 మందికి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపన్యాసకులుగా అంగలపుకుర్తి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రంగాలలో చేయూత ద్వారా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం నిరుపేద కళాకారులైన వృత్తి కళాకారులు కళారంగం ద్వారా జీవనాన్ని గడుపుతున్నటువంటి ఎంతోమంది పేద కళాకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఈ సభలో స్వర్ణ యేసుబాబు, ఎర్రబ్బాయి సుధాకర్ రావు, ఆర్వీరావు, మౌలాలి రాంబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో కళాకారులకి బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజున ఇక్కడ డీజే కాంప్లెక్స్లో జరుపుతున్నాం. కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల కళాకారులు చాలామంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో రంగస్థలం నుంచి సినిమా రేంజ్కి ఎగినటువంటి టీ కృష్ణ గారు, ఎంఎస్ హరినాథ్ గారు, ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు, కళాకారులు, రచయితలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కళాకారులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ వారిని కళాకారులకి వృద్ధాప్య పెన్షన్లు కానీ, కళాకారుల పెన్షను, గుర్తింపు కార్డులు, అలాగే కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక కళాకారుల కాలనీ కూడా మన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలని మా ప్రకాశం జిల్లా కళాకారుల సమైక్య ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కళాకారులు ఈరోజు COVID-19 కరోనా వల్ల కళారంగాన్ని అదే జీవనోపధారంగా తీసుకున్నటువంటి వృత్తి కళాకారులుగా బతుకుతున్నటువంటి కళారంగాన్ని నమ్ముకొని టెక్నికల్గా, రచయితలుగా, దర్శకులుగా, అదేవిధంగా జీవనాన్ని గడుపుతున్నటువంటి ఎంతోమంది కళాకారులు ఈరోజు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సాంస్కృతిక రంగాన్ని ఇంకా దరిచేర్చుకోలేదు. అన్ని రంగాలని, అన్ని విభాగాలని, అన్ని వృత్తులని ప్రభుత్వం చేయూతనిస్తుంది, కానీ కళారంగ ప్రజల్ని ఆలోచింపజేయటంతో పాటు సాంస్కృతికంగాని ఉహ్లాదకరంగా ప్రజలకు ఆహ్లాదకరంగా ఎంతో స్వేచ్ఛగా బ్రతికేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించేది మన కళలు. కళల్ని బ్రతికించుకోవాల్సిన సాంస్కృతిక రంగాన్ని ప్రభుత్వం ఇంకా పట్టించుకోకపోవటం వల్ల ఇక్కడ ఈ దీంట్లోనే వృత్తిలో పనిచేస్తున్నటువంటి వీళ్లలో వీళ్ళు ఒకళ్ళకై ఒకళ్ళు సహకారం చేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు చేయొత్తుతో ఆదుకోవటంలో భాగంగా ప్రకాశం జిల్లా కళాకారుల ఈరోజు ముందుకు రావటం ఎంతో అభినందనీయమైన విషయం. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటా. నైపుణ్యంతో ఎంతోమందిని ఉత్తేజపరిచి సాంస్కృతిక చైతన్యం కలిగిస్తూ ఉంటారు. అలాంటి కళాకారులు వాళ్ళు ఉంటే కానీ ఈ వాళ్ళ వల్ల ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. స్టేజ్ వాళ్ళు కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ ఎంతోమంది బ్రతుకుతుంటారు. ఈ COVID-19 వల్ల కళాకారులు కళలు లేకపోవటం వల్ల ఎంతోమంది తిండి ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ మన ప్రభుత్వం వారు ఆటో వాళ్ళకి చేయూత, మన తోపుడు బళ్ళ వారికి చేయూత ఇచ్చినట్టుగానే ఈ కళాకారులకు కూడా చేయూత ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి ఎంతో కొంత ఇంత అమౌంట్ అని ఇచ్చేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని కానీ, ఈ ప్రభుత్వాన్ని అంతా మా కళాకారుల సమాఖ్య తరఫున మేము వేడుకుంటూ